हाई एवरी वन वेलकम बैक टू अपर्णा तेलुगु वुमन व्लॉग्स अंदर एला उन्नारु फ्रेंड्स नेते चाला बागुन्नानु मीरु एला उन्नारु नाकु कमेंट सेक्शन लो कमेंट चेयंडि फ्रेंड्स ई रोजु वीडियो वच्चेसि చిన్న పిల్లల కోసం పప్పు కర్రీ ఎలా చేయాలో వాళ్ళు టేస్టీగా ఎలా తింటారో నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను ఫ్రెండ్స్. నేను మా పాపకి అలానే చేసి పెడతాను. వాళ్ళకి చాలా బలం అది పెట్టడం వల్ల తినడం కూడా చాలా ఇష్టంగా తింటారు పిల్లలు. అది ఎలానో నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను చూసేయండి. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి నేను కందిపప్పు తీసుకుంటున్నాను ఒక హాఫ్ గ్లాస్. పిల్లల కోసం కాబట్టి చాలా తక్కువ క్వాంటిటీలో చేసుకోవాలి. ఎప్పటికప్పుడు వేడిగా చేసుకుంటే వాళ్ళకి వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. మరి హెల్దీ వేడిగా చేయడం వల్ల ఇక్కడ చూడండి నేను ఇక్కడ హాఫ్ గ్లాసు కందిపప్పు తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని నేను కుక్కర్లో ఉడకబెడుతున్నాను. అది ఎలా ఉడకబెట్టాలో చూపిస్తాను చూడండి. ఇప్పుడు హాఫ్ గ్లాస్ కందిపప్పుని వేసేసుకున్నాను. హాఫ్ గ్లాస్ కందిపప్పుకి 1 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. 1 గ్లాస్ వాటరు నెక్స్ట్. ఇప్పుడు దీంట్లో చిటికెడు పసుపు, ఎందుకు అంటే పప్పు కొంచెం చూడడానికి మంచిగా కనబడేలాగా చిటికెడు పప్పు వేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నాను. ఇప్పుడు దీన్ని ఒక 5-6 విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. పప్పు మెత్తగా ఉడికిపోవాలి. సో ఇది పిల్లలకి పెడితే చాలా బలం అంటారు. సో నేనైతే అలానే చేస్తాను ఎప్పుడు మా పాపకి. పిల్లలకి చాలా టేస్టీగా అనిపిస్తుంది. మరీ కారం ఉండకుండా బాగుంటుంది పప్పు కర్రీ. చూడండి ఇప్పుడు ఎలా ఉంటుందో. ఇప్పుడు నేను మూత పెట్టేస్తున్నాను. దీన్ని ఒక 5-6 విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. చూసారు కదా 6 విజిల్ అయిపోయినాయి. ఇప్పుడు ఎలా ఉందో చూద్దాం. పప్పు చూడండి మెత్తగా ఉడికిపోయింది. చూసారు కదా ఇలా మెత్తగా ఉడికిపోయినాక. చూసారు కదా ఇప్పుడు నేను మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఇట్లా కొద్దిసేపు వేడి చేస్తాను పప్పుని. ఎందుకంటే కుక్కర్ విజిల్ పోయినాక పప్పు కొంచెం చల్లారిపోతుంది కాబట్టి మళ్ళీ వేడి చేసి ఇప్పుడు దీంట్లోనే టేస్ట్ ఒకసారి పడినంత సాల్ట్ ఇది పోప్ చేయట్లేదు. ఎందుకంటే పోప్ చేయడం అంటే మళ్ళీ దాంట్లో అన్నీ వేస్తాం కాబట్టి అది బాగుండదు. పిల్లలకి ఇలా పెడితేనే చాలా బాగుంటుంది. ఇక్కడ వచ్చేసి నేను ఇది ఎల్లిపాయి కొంచెం జీలకర్ర వేసి దీన్ని ఇట్లా దంచేసాను. ఇప్పుడు ఇది మాత్రమే ఇందులో వేసుకుంటున్నాను. ఇలా చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. కారం ఉండదు కాబట్టి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. చాలా బాగుంటుంది. కందిపప్పు అనేది బలం. ఇంకేంటి అంటే ఇలా రైస్లో వేసి తినిపించడం అని కొందరు తినరు కదా. సో అట్లా కాకుండా దీన్ని ఇప్పుడు మెత్తగా అయిపోయింది కదా కొంచెం వాటర్ ఎక్కువ వేసుకొని జ్యూస్లా చేసి కూడా తాగేయచ్చు. అలా కూడా చాలా బలంగా ఉంటుంది. పిల్లలకి చాలా బలం కందిపప్పు పెట్టడం వల్ల. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. కందిపప్పు వేసి నెయ్యితో పెడితే పిల్లలు చాలా చాలా ఇష్టంగా తింటారు. సో ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి, గివ్ అవేలో పార్టిసిపేట్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.